హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చాలామంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారబ్బా ఎండాకాలం గౌతమి వేడిగా ఉంది చల్లగా ఐస్ క్రీమ్లో పుల్లైస్లో మిల్క్ షేక్లో బాగా తాగాలనిపిస్తుంది బయట వాటిలో మరి చాలా షుగర్ ఉంటుంది ఇంట్లో ఏమాత్రం షుగర్ లేకుండా వెయిట్ లాస్లో ఉన్న వెయిట్ లాస్ డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నా గిల్ట్ ఫీల్ అవ్వకుండా అబ్బో తినేసామే అని గిల్ట్ ఫీల్ అవ్వకుండా తినేదైనా ఒక మంచి హెల్దీ స్వీట్ ఏమన్నా చూపించవచ్చు కదా చల్ల చల్లగా ఉండాలి అది అని చెప్పి చాలామంది అడిగారు వాళ్ళ కోసం చూపిస్తున్న చూసారా మా అషుగాడు నేనేదో కేక్ కట్ చేస్తున్నాను అనుకుని చెప్పి వాడిని కట్ చేయనివ్వలేదని వచ్చి ఏడుస్తున్నాడు అనమాట అది కేక్ అని కే అది చూడటానికి కేక్ లాగుంది కదా సో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ చల్లచల్లటి గిల్ట్ ఫ్రీ స్వీట్ చూపిస్తున్నాను సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్లో చెప్పండి అండ్ లేట్ చేయకుండా వీడియో చూసేయండి ఈ రెసిపీ వచ్చేసి మనది కాదు యాక్చువల్లీ బెంగాలీస్ది బెంగాలీస్ ట్రెడిషనల్ స్వీట్ అనమాట అందులో ఇది మ్యాంగోతో దోయి అంటారు మ్యాంగో దోయి ఇది వచ్చేసరికి నేను పెరుగు పెరుగుతో చేసుకుంటాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మూడే మూడబ్బా జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ అవేంటంటే పెరుగు మ్యాంగో అండ్ షుగర్ సబ్స్టిట్యూట్ మ్యాంగో వేసుకోకుండా ఏదైనా ఫ్రూట్ వేరే మీకు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు దీనికి నేను వన్ లీటర్ పెరుగు వన్ లీటర్ పెరుగుని హంకర్డ్ అంటారు తెలుసు కదా అంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి గట్టి పెరుగులో ఉన్న నీరంతా పోయి ఆ గట్టి పార్ట్ అనమాట అంటే లైక్ కొంచెం చూడటానికి పన్నీర్ లాగా పన్నీర్ కనుక పాలు విరక్కు కొడితే వచ్చేది ఉంటుంది చూసారు అలాగా అట్లా పెరుగులో దాన్ని క్లాత్లో వేసి ఒకసారి పిండి దాని మీద బరువు పెడితే కాసేపటికి దానిలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఆ నీరు గట్టిగా పిండేసేసి ఆ గట్టిగా ఉన్న పార్ట్తో ఈ స్వీట్ చేసుకుంటాము ఇది మెయిన్ బేస్ అనమాట తయారు స్వీట్ తయారు చేసుకోవడానికి సో మెయి ఇది పెరుగు వచ్చేసి పుల్లగా లేకుండా తీయగా ఉండేలాగా చూసుకోండి పుల్లట పెరుగు ఉందంటే ఆ పులుపు ఫ్లేవరు ఈ స్వీట్ని డామినేట్ చేస్తుంది అనమాట మనం ఎంత ఫ్రూట్ యాడ్ చేసినా కూడా డామినేట్ చేస్తుంది అందుకని చెప్పి తీయటి పెరుగు ప్రిఫర్ చేయండి సో వన్ లీటర్ పెరుగు తీసుకుంటే ఒక కప్పు అయింది మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారంటే మీరు ఏ కప్పుతో పెరుగు తీసుకున్నారో ఈ గట్టి పెరుగు హంకర్డ్ అదే కప్పుని అన్నిటికీ వాడుకోండి నేను ఈ కప్పుకు మీ కనిపిస్తున్న కప్పు క్వాంటిటీ తీసుకున్నా ఆ కప్పు పెరుగు రావడానికి గట్టి పెరుగు నాకు వన్ లీటర్ పెరుగు మామూలు పెరుగు తీసుకోవాల్సి వచ్చింది సో దాన్ని ఆ గిన్నెలో వేసుకున్నాం దీంట్లో ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు మామిడి పండు గుజ్జు ఇది వచ్చేసి నేను మామిడి పండు బంగినపల్లి మామిడి పండు గుజ్జుతో చేస్తున్నాను ఎందుకంటే బంగినపల్లి మామిడి పండుకి ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది ఆ ఫ్లేవరు బాగా పండిన కాయ ఎంత దూరం వాసన వస్తుందో తెలుసు కదా మంచి వాసన అందుకని ఆ బంగినపల్లి మామిడి పండు గుజ్జు ముప్పావు కప్పు తీసుకున్నాను బేసిక్గా ఈ స్వీట్లో షుగర్ షుగర్ వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ వేస్తారు అందరూ చాలామంది అంటే బెంగాల్ చేసినప్పుడు కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తారు చాలామంది నేను వచ్చేసి చెరుకు పానకం యూస్ చేస్తున్నాను నేను ఈ మధ్య హనీ మా హనీ రావట్లేదు టైం పడుతుంది సో హనీ లేకపోయేసరికి చాలా రకాల వాటిల్లో నేను ఈ చెరుకు పానకం ఇంక్లూడ్ చేసుకుంటున్నాను షుగర్ సబ్స్టిట్యూట్గా సో ఈ చెరుకు పానకం ఒక హాఫ్ కప్పు వేసుకున్నా నాకు అంటే నాకు అంత స్వీట్ చాలు మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం హాఫ్ కప్ కన్నా కూడా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఈ మూడే హంకర్డ్ మామిడి పండు గుజ్జు అలాగే స్వీట్నర్ మీరు వేసు మీరు కండెన్సడ్ మిల్క్తో చేసుకోవాలనుకుంటే కండెన్సర్ మిల్క్ అయినా హాఫ్ కప్పు ఆర్ ఇంకొంచెం వేసుకోండి ఇంకా మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసాను అలాగే కొద్దిగా పాలల్లో ఒక పావు గంట ముందు సాఫ్రాన్ నాన్బెట్టి పెట్టుకున్నాను అనమాట ఇవి వచ్చేసి ఆప్షనల్ స్టెప్స్ నేనేంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది సాఫ్రాన్ అసలు కలర్ చూసారా ఎంత కలర్ వచ్చిందో సో ఆ ఫ్లేవర్ బాగుంటుంది కలర్ కూడా మంచి ఎల్లో కలర్ వస్తుంది గోల్డెన్ ఎల్లో అని చెప్పి నేను సాఫ్రాన్ యాడ్ చేసుకున్నా బట్ అది మీ ఇష్టం సో వేసిన తర్వాత పెరుగు ఎంతైనా ప్రెసిపిటేట్ లాగా అంటే విరిగినట్టు పొడి పొడిగా ఉంటుంది కదా అలా లేకుండా బాగా అది ప్యూరీ లాగా అవ్వాలన్నమాట అంటే ఏమాత్రం ప్రెసిపిటేట్ ఏది లేకుండా బాగా మిక్స్ అవ్వాలి ఇలా ఉండలు కానీ తొలకల్లాగా కనిపిస్తుంది చూసారా అలా కానీ ఏమీ ఉండకూడదు సో ప్లెయిన్గా లాగా రావాలి అలా రావాలంటే బాగా విస్క్ చేసుకోవాలి సో బాగా ఒక పది నిమిషాలు టైం మినిమం పడుతుంది మనకు అది ప్లెయిన్ ప్యూరీ లాగా రావడానికి చూసారా ఇప్పుడు ఎలా ఉందో బాగా చేతికి పని చెప్పండి స్వీట్ తినాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా సో హ్యాపీగా చల్లగా మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇలాగే నేను ఇంకొక మంచి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వీడియో కూడా చూపిస్తాను మీకు అంటే నార్మల్ బయట దొరికే వాటిలాగా కాకుండా సింపుల్గా చేసుకునేట్టు ఒక ఐస్ క్రీమ్ కూడా చూపిద్దాం అనుకుంటున్నా కమింగ్ వీడియోస్లో ఈ సమ్మర్ అయ్యేలోపు సమ్మర్ స్పెషల్స్లో చూపిద్దాము ఏదైనా సరే మన డైట్ని డిస్టర్బ్ చేయకూడదు ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అట్ ద సేమ్ టైం అయ్యో ఇవి తినేసామే అవి తినేసామే అన్న గిల్ట్ కూడా ఉండకూడదు అది సో చాలామంది నాన్ వెజ్ రెసిపీస్ అడుగుతున్నారు డైట్లో మీరు అసలు నాన్ వెజ్ తినరా ఏంటి అని ఎందుకు తిన్నబ్బా శుభ్రంగా తింటాను కాకపోతే ఎలా తింటారు ఏంటి అని కూడా అడుగుతున్నారు సో ఎవరికి ఎంతమందికి కావాలో చెప్తే సో డెఫినెట్లీ నాన్ వెజ్ రెసిపీస్ కూడా అప్పుడప్పుడు చేయడానికి ట్రై చేస్తాను వెజ్ అయితే అందరూ తింటారని చెప్పి నేను ఎక్కువ వెజ్ చూపిస్తాను ఇప్పుడు ఒక గిన్నెలో మనం కేక్ చేసేటప్పుడు వేసుకునే బటర్ పేపర్ ఉంటుంది కదా అలాంటి పేపర్ ఒకటి వేసేసుకొని ఈ మిక్చర్ ఏదైతే ఉందో ఆ మిక్చర్ మొత్తం అందులోకి తీసుకొని మధ్యలో ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము బనానా ప్యూరీ కూడా వేసుకోవచ్చు అబ్బా యాపిల్ ప్లేస్లో బనానా కూడా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది బాగా పండిన బనానా చూడండి ఎంత వాసన వస్తుందో అది బనానా కూడా మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది బట్ ఇది వచ్చేసి మనకి సీజన్ వచ్చే సమ్మర్ కదా సమ్మర్ అంటే మ్యాంగో కదా స్పెషల్ సో కాబట్టి సీజనల్ దానితో చేసుకుంటే ఇంకా మంచిది కదా సో ఇప్పుడైతే మ్యాంగో ప్యూరీ ఏదైతే ఉందో మ్యాంగో పెరుగు ప్యూర్ చూసారు కదా ఏమీ లంప్స్ లేకుండా మంచి పేస్ట్ లాగా వచ్చేసింది పడుతుంది మినిమం ఒక టెన్ మినిట్స్ టైం బట్ చేయండి తర్వాత దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి కింద బండకి గట్టిగా బండ మీద గిన్నెని రెండు సార్లు అలా కొట్టినట్టు చేస్తే లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కూడా ఏమైనా సెటిల్ ఉన్నా కూడా అంతా సెట్ అయిపోతుంది అంతే సో ఈలోగా మనం ఇది చేసుకునే టైంలోనే ఒక పెద్ద మందంగా ఉన్న గిన్నెలో ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకొని బాయిలింగ్కి తెచ్చే వచ్చేలాగా పెట్టి పెట్టుకోండి అనమాట సో ఈలోగా అది అలా వచ్చేస్తుంది బాయిల్ అవుతూ ఉంటాయి దీనికి పైన ఏదన్నా ఒక సిల్వర్ ఫాయిల్ కానీ ఏదన్నా పెట్టుకొని పేపర్ కానీ పెట్టి ఓపెన్ అవ్వకుండా ఒక రబ్బర్ బ్యాండు అది మరి మన మనకి లోపల ఆవిరి చుక్కలు పడకూడదు కదా సో అలా పెట్టుకోండి బా లేదంటే బాక్స్ని మూత అయినా క్లోజ్ చేసుకోవచ్చు నేనైతే ఫాయిల్ ఉంది ఫాయిల్ పెడుతున్నాను అనమాట అది ఓపెన్ అవ్వకుండా చక్కగా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఏదన్నా వేస్తే కదలకుండా టైట్గా పట్టుకొని ఉంటుందన్నమాట అంతే ఇప్పుడు ఆల్రెడీ ప్యాన్లో నీళ్లు పెట్టుకున్నాను పెట్టుకున్నానని చెప్పాను కదా అవి మనకి మంచి బాయిలింగ్ వచ్చేసాయి ఈ గిన్నెను ఏదైతే ఉందో ఈ గిన్నెను తీసుకెళ్ళి ఆ బాయిల్ అవుతున్న నీళ్లు ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి చేసేసి మినిమమ్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమమ్ ఫార్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ అన్న ఇది ఈ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆ బాయిల్ అవుతున్న దాంట్లో ఉంచాలన్నమాట సో నీళ్లు కొంచెం ఎక్కువే పోసుకోండి ఎందుకంటే మళ్ళీ నీళ్ళు అయిపోయినాయి అంటే గిన్నె మాడుతుంది అందుకని కొద్దిగా ఎక్కువే పోసుకొని బాయిలింగ్ వచ్చేలాగా చూసుకోండి అది మినిమం హాఫ్ అన్ అవర్ టు మాక్సిమం ఫార్టీ మినిట్స్ మనకి కుక్ అవ్వాలన్నమాట సో ఆ టైం కంపల్సరీ మీరు టైం చూసుకోండి కంపల్సరీ అంత టైం మాత్రం పెట్టాలి సో వన్స్ ఆ టైం కంప్లీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆ కూల్ వేడంతా కొంచెం తగ్గేదాకా అంటే మనం పట్టుకొని బయటకు తీయగలగాలి కదా గిన్నెని ఆ వేడి తగ్గేంత వరకు కాసేపు ఒక పది నిమిషాలు ఉంచితే తర్వాత ఆ గిన్నెని మనం బయటకు కొంచెం పట్టుకొని ఎంత వేడి వచ్చినప్పుడు అప్పుడు దాన్ని బయటకు తీసేయండి తీసేసి ఒకసారి చూసి ఇప్పుడు అమ్మయ్య అయిపోయిందా అనుకుంటారేమో అయిపోలేదు ఇలా కనిపిస్తుందా ఇది ఫార్టీ మినిట్స్ పెట్టాను నేను ఫార్టీ మినిట్స్ తర్వాత దీన్ని కంప్లీట్గా గిన్నె వేడి లేకుండా కూల్ అయ్యేలాగా ఉంచుకోండి కంప్లీట్గా కూల్ అయింది అని అనుకున్నప్పుడు దీ గిన్నెని తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టాలి ఆ ఫ్రీజింగ్ కూడా అయ్యాక మనకు కంప్లీట్ అయినట్టు ఫ్రీజర్లో వచ్చి టూ టు త్రీ అవర్స్ మినిమం ఎందుకంటే ఎండ బాగా వేడిగా ఉంది కదా బాగా చల్లగా అవ్వాలి కదా గడ్డగట్టినట్టుగా అంత కొంచెం గట్టిగా అవ్వాలి కదా సో మినిమం టూ టు త్రీ అవర్స్ పెట్టిన తర్వాత బయటకు తీస్తే ఇలా వచ్చిందనమాట సో గిన్నెని కొద్దిగా అటు ఇటు కదుపుకుంటా ఉంటే ఆ వాల్స్ కంటుకున్నది కదిలి లూజ్ అవుతుంది అప్పుడు మనం ప్లేట్ ప్లేట్లోకి తీసుకున్నప్పుడు అలా ఈజీగా గిన్నెలో నుంచి ప్లేట్లోకి వస్తుంది అన్నమాట సో గిన్నెలో ఒకసారి అలా కదుపుతూ ఉంటే చూసారు కదా ఈజీగా వచ్చేసింది ఏం అంటుకోకుండా ఇప్పుడైతే ఆ వెనకాల మనం ఆల్రెడీ ఒక పేపర్ వేసి పెట్టాము చూసారా ఆ పేపర్ తీసేశాను యాజ్ ఇట్ ఈస్ తినేయచ్చు అబ్బా అసలు దీనికి ఏం డెకరేషన్లు ఏం అవసరం లేదు కాకపోతే మనం స్పెషల్గా ఏమన్నా చూపించాలి కదా అందుకని చెప్పి పైన మీరు టాపింగ్స్ మీ ఇష్టం నట్స్ పౌడర్ వేసుకుంటారు ప్రోటీన్ పౌడర్ చల్లుకుంటారు దానిమ్మ గింజలు ఇంకో ఏదైనా ఫ్రూట్స్ వేసుకుంటారో లేదంటే మ్యూస్లీ అని దొరుకుతుంది కదా అలాంటివి వేస్తారు ఇది మీ ఛాయిస్ ఏది లేదు అంటే ఇదిగోండి ఇలాగా సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు మామిడికాయది కాబట్టి రెసిపీ మామిడికాయ ముక్కలు ఏదంటే అది ఇంకా టాపింగ్ అనేది మీ చేతుల్లో ఉంది సో నేనైతే రెండు వేసాను మామిడికాయ ముక్కలు వేసాను అట్ ద సేమ్ టైం నక్ పౌడర్ కూడా వేసాను అంటే ఇలాచి సారీ బాదం పిస్తా వాల్నట్టు ఇంకోటి నాలుగు నట్టు జీడిపప్పు జీడిపప్పు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు పుచ్చ గింజలు అన్నీ కలిపి చేసుకున్న పొడి ఉంటుంది కదా లైట్గా రోస్ట్ చేసుకొని అది మరీ ఫైన్గా కాకుండా నేను కొంత పౌడర్ ఏమో ఫైన్గా చేసుకుంటాను జావల్లోకి అలాంటి వాటిలోకి వేసుకోవడానికి కొన్ని కొన్ని రెసిపీస్లోకి ఏమో ఇలా బరకగా చేసి పెట్టుకుంటా అనమాట సో ఇలా చేసిన పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని పౌడర్ని పైన అలా వేసేసుకోండి తర్వాత మళ్ళీ మ్యాంగో ముక్కలు పెట్టాను అనమాట అంతే సూపర్ సూపర్ సమ్మర్ స్పెషల్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇది చల్లగా ఉన్నప్పుడే తినాలి వన్స్ మీరు మొత్తం చేయలేదు ఒక రెండు పీసెస్ తిన్నాక ఉంచారు ఉంచారనుకోండి మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఫ్రిడ్జ్లో పెట్టండి దీంతో నా క్లోజ్ చేసి ఎందుకంటే చల్లదనం తగ్గే కొంది అది మళ్ళీ కరిగే ఛాన్స్ ఉంది అందుకని చెప్పి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఎప్పటికప్పుడు పీస్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినమే అంతే ఈ సమ్మర్ స్పెషల్ మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను ట్రై చేయండి అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బా బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే